49వ శ్లోకం. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోచ్ఛాకువలైహి కృపాధారాధార కిమపి మధుర భోగవతిక అవంతి సృష్టిస్తే బహునర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే. హే భగవతి, తే నీ యొక్క దృష్టి చూపు అనగా నేత్రములు విశాల విపులము, కళ్యాణి మంగళస్వరూపము, స్ఫుట రుచి స్పష్ట కాంతివంతము, కువలయీ నల్ల కలువల చేత అయోధ్య జయించుటకు వీలు కాంది, కృపాధారాధార కరుణా ప్రవాహానికి ఆధారము, కిమపి ఇట్టిదని చెప్పడానికి వీల్లేంది, మధుర మధుర మనోజ్ఞము, అభోగవతిక విశాల దృక్పథం కలిది, అవంతి రక్షణ లక్షణం కలిది, బహునగర పిక్కు పట్టణముల విస్తార విస్తరిలినది, విజయా విజయం కలిది, తత్తత్ ఆయా నామనగరముల పేర్ల చేతన అనగా విశాల, కళ్యాణి, అయోధ్య, తార, మథుర, భోగవతి, అవంతి, విజయ అనే 8 నగరముల పేర్ల చేత వ్యవహరించుట ఎందు యోగ్య తగినదై విజేత విజయవంతమై వర్ధిల్లుతోంది, ఇది నిశ్చయము. అంటే ఓ జగజ్జన్ని, నీ చూపు అత్యంత విశాలమై విశాల అను నగరనామమును వ్యవహరించుటకు తగినదై ఉన్నది. కళ్యాణవంతమై కళ్యాణి అని నగరనామ అనే వ్యవహారానికి యోగ్యమై స్పష్టమైన కాంతి కలిగి నల్ల కలువలు జయించలేని సౌందర్యము కలిదెగుతూ అయోధ్య అనే నగరం పేరు పిలుచుటకు తగినదై ఉన్నది. కృపారస ప్రవాహానికి ఆధారమగుచు ధారా నగరనామంతో వ్యవహరించుటకు తగినదై ఉన్నది. వ్యక్తము చేయ వీల్లేని మధుర మనోజ్ఞమగుతూ మధుర నగరనామంతో పిలుచుటకు అర్హమై ఉన్నది. విశాలము పరిపూర్ణ దృక్పథము కలుగుతూ భోగవతి నగరనామముతో వ్యవహరించుటకు తగిందే ఉన్నది. రక్షణ లక్షణము కలిగి అవంతి నగరనామముతో పిలవడానికి తగినదై ఉన్నది. విజయ లక్షణముతో విజయనగరనామానికి వ్యవహరింప తగిందై ఈ విధముగా 8 లక్షణములతో 8 నగరముల పేర్లు వ్యవహరించుటకు తగిందై సర్వోత్కర్ష చేత స్వాతిశయంతో వర్తింపచున్నది అని చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పేర్లు ఈ శ్లోకం చదవడం వల్ల సాధకుడికి వచ్చే ప్రయోజనాన్ని కూడా గురువుగారు ఎలా ఇస్తున్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని కొంచెం డీప్గా మనం వెళ్తే దీని అర్థం ఏంటంటున్నారు గురువుగారు, నీ నేత్రాలు విశాలమై విశాల అనే పేరు గల నగరాన్ని, కళ్యాణవంతమై కళ్యాణి నగరాన్ని, స్పష్టమైన కాంతి కలిగి నీలోత్పలములచే ఎదుర్కోవడానికి సాధ్యం కాందే అయోధ్య నగరాన్ని, కృపామృతధారులకు ఆధారమై ధారా నగరాన్ని, అవ్యక్త మధురమై ఇలాంటిది అని చెప్పడానికి వీలు కాని మధురా నగరాన్ని, పరిపూర్ణత కలదై లోపల వైశాల్యము కలిదై అభోగవతి నగరాన్ని, అంటే భక్త జనావాసమే ఆశ్రిత రక్షకమై అవంతి నగరాన్ని, విజయ సంకేతమై విజయ అలాంటి విజయనగరాన్ని, ఈ రకంగా 8 నగరాల పేర్లను వ్యవహరించడానికి వీలవుతోంది అంటున్నారు. ఈ శ్లోకంలో పరమేశ్వరి యొక్క దృష్టిని మనకి వివరిస్తున్నారు గురువుగారు. విశాల మొదలైన విజయ వరకు ఉన్న 8 నగరాలు 8 చూపులు అవుతున్నాయి అంటున్నారు ఇక్కడ గురువుగారు. అవి ఎలా చూపులు అంటేట, అంతర్వికాసంతో కూడినది విశాల దృష్టి, ఆశ్చర్యం లేదా చిన్నవులతో కూడినది ఏమిటి కళ్యాణి దృష్టి, మొలక నవ్వుతో ఉన్నది అయోధ్య దృష్టి, అలసభావం లేక ఉన్నది ధారా దృష్టి, వక్రప్రసారం ఉన్నది మధురా దృష్టి, సుందరమైన స్నేహంతో కూడింది భోగవతి దృష్టి, యవ్వనారంభంలో ఉన్న కన్య దృష్టి అవంతి దృష్టి, కంటి చివరి భాగం తాకి నల్లగుడ్డు ఉన్నది ఏదైతే ఉందో ఆ దృష్టి విజయా దృష్టి. ఈ రకంగా 8 రకాల దృష్టిలు అందరికీ ఉంటాయి, కానీ పరమేశ్వరి మాత్రం ఆవిడికి మాత్రం ఇవి చాలా విశేషంగా ఉంటాయి. ఈ దృష్టిల్లో మనకి 8 లక్షణాలు కూడా ఉంటాయి, సంక్షోభము, ఆకర్షణ, ద్రావణము, ఉన్మాదము, వత్యము, ఉచ్చాటనము, విద్వేషణము, మారణము, ఇవి 8 లక్షణాలు. ఇంకా పరమేశ్వరి దృష్టి 8 కార్యాల్లోని ప్రత్యేకత కలిగి ఉందన్నమాట. ఎలా అంటే, దేవి ఏ ప్రదేశంలో ఉండి విశాల దృష్టితో చూసిందో అక్కడ ఆ ప్రదేశం విశాల నగరం అయింది, ఏ ప్రదేశంలో కళ్యాణి దృష్టితో ఉందో అక్కడ కళ్యాణి నగరం అయింది, ఏ ప్రదేశంలో అయోధ్య దృష్టితో ఉందో ద్రావణం కలిగించిందో అది అయోధ్య. అంటే ద్రావణం అంటే కరిగించడం అనమాట. ఏ ప్రదేశంలో ధారా దృష్టితో ఉన్మాదం తెప్పించిందో అది ధారా నగరం, ఏ ప్రదేశంలో మధుర దృష్టి గావించి వశీకరణ గావించిందో అది మధుర, ఏ ప్రదేశంలో భోగవతి దృష్టితో ఉందో శత్రువులకు ఉచ్చాటం చేసిందో అది భోగవతి,
ఏ ప్రదేశంలో అవంతి దృష్టితో విద్వేషం చేసిందో అది అవంతి, ఏ ప్రదేశంలో విద్యాఖ్య దృష్టితోటి శత్రుమాలనం చేసిందో అది విజయనగరం. ఈ రకంగా పరమేశ్వరి దృష్టి వివిధ కర్మలకు సాధనభూతంగా ఉంటుంది అంటున్నారు గురువుగారు. ఈ శ్లోకంలో అమ్మవారి దృష్టికి 8 లక్షణాలు చెప్తూ అవి భారతదేశంలో 8 నగరాలని సూచిస్తున్నాయి అంటున్నారు. అంటే విశాల అనగానే మనకేమిటవుతుంది, విశాలమైన దృష్టి అనమాట అమ్మవారిది. విశాల అనే ఒక నగరం ఆవిడ విశాల దృష్టికి, అంటే ఇక్కడ ఆ నగరాలు ఏంటని చెప్పుకున్నాం మనం, విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మథుర, భగవతి, అవంతి, విజయా కదా. ముందు నగరం పేరే పేరు విశాల. విశాల అనేది ఒక నగరం ఆవిడ దృష్టి వల్ల ఏర్పడింది. అంటే విశాల అంటే భారతదేశంలో ఎక్కడుంది అది, బద్రీనాథ్. బద్రీనాథ్ని విశాల అని పిలిచేవాళ్ళు. ఎవరైనా ఒక్కసారైనా మనం బద్రీనాథ్ ఆ క్షేత్రంలో ఎంత గొప్పతనం ఉందంటే ఒకసారి వెళ్ళాలి. ఆ బద్రీనాథ్ ఎంత గొప్పతనం అంటే, దానికి ఆ గొప్పతనం రావడానికి కూడా కారణం ఏంటంటే అమ్మవారి దృష్టి ప్రసారం కాసేపు అక్కడ నిలబడిందిట. విశాల అంటే మనకి బయట కనిపించే అర్థం ఏంటంటే ఎక్కడ ఒక చోట పడే దృష్టి కాదది. ఎంత దూరంలో ఉన్నవారినైనా ఉద్ధరించగలిగి ఎంత దూరమైనా చూసి రక్షించగలిగే ఒక గొప్ప సమర్థతతో కూడిన దృష్టి అన్నమాట అమ్మది. కాబట్టి అమ్మవారి దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ ఆ దృష్టికి సోకిన వాళ్ళు వాళ్ళు కాపాడబడతారనమాట. తర్వాత కాపాడబడమే కాదు, తర్వాత నగరం పేరేం చెప్పారు, విశాల, తర్వాత కళ్యాణి. కాబట్టి అలాగా అమ్మవారి దృష్టి ప్రసారం అయిన చోట ఎక్కడైతే పడతా అక్కడ ఆ ఇంట్లో కానీ ఆ ప్రదేశంలో కానీ ఆ సాధకుడి మీద కానీ ఆవిడ దృష్టి పడితే అన్ని శోభనాలే వెలివిరుస్తాయి అన్నమాట. అంటే అన్ని కళ్యాణాలే అక్కడ ఉంటాయి, శుభాలే జరుగుతాయి. ఆ తర్వాతదే కళ్యాణ్, అందుకని కళ్యాణి అన్నారు. కళ్యాణిని అంతకుముందు చాళుక్యులు అనేవాళ్ళు పాలించారు, కాబట్టి ఇక్కడ పేర్కొనబడిన నగరం కళ్యాణి నగరం. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కళ్యాణి అనమాట, కర్ణాటకలో ఉన్న కళ్యాణిని అమ్మవారి కంటి పేరుగా వచ్చిన నగరం అని కూడా ఇక్కడ చెప్తారు. తర్వాత ఆవిడ కళ్ళని అయోధ్యతో సమానం అని గురువుగారు చెప్తున్నారు. అయోధ్య అంటే అర్థం ఏంటంటే శత్రువులు గెలవలేనిది అని. అమ్మవారి కళ్ళకు అయోధ్య అనే పేరు నుండి వచ్చింది. అంటే అయోధ్య కువలైహి అంటే నల్ల కలువలు చేత గెలువబడని, నల్లని సౌందర్యం అంటే అంత నల్లగా ఉంటుంది అనమాట. నల్ల కలువలు కూడా సిగ్గుపడిపోతాయట ఆవిడ కంటి నలుపుని చూసి. అంటే అంతటి నల్లటి కన్నులు ఉన్నది అమ్మవారు అనమాట. ఆ కన్ను ఎప్పుడు ఎరిపెక్కదు. ఎరిపెక్కిన కన్ను అంటే కోపానికి సూచితం అనమాట. ఆవిడ కళ్ళే కానీ ఎరిపెక్కితే మనం ఉండగలమా అసలు? ఎప్పుడైనా శంకరుడికైనా కోపం రావచ్చేమో, కానీ అమ్మవారికి ఎప్పుడూ కూడా కోపం రాదు. అందుకే శంకరుడు తాండవం చేస్తాడు, అమ్మవారు లాస్యం అనమాట. ఆవిడ నాట్యం చేస్తే అది లాస్యమైంది. కాబట్టి ఆవిడ తాండవ సాక్షినే తప్ప ఆవిడ ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోదు సాధకుల మీద కానీ పిల్లల మీద కానీ. అందుకని ఒకవేళ కోపంతో శంకరుడు ప్రళయాన్ని సృష్టించిన మన్మథుడి కథలో మనం చూసాం కదా, మళ్ళీ ఆ దాన్ని అమృతమయం గావిస్తుంది. అలాంటి చూపు ఆవిడది. అందుకు ఆవిడ లాస్యప్రియ. ఆవిడ లాస్యం చేస్తుందే తప్ప నాట్యం చేయదు. అలా తాండవం చేసేవాడు, మహాప్రళయం నాట్యం చేసేవాడు పరమశివుడు మాత్రమే. అలాంటి పనులు ఆవిడ ఎప్పుడూ చేయదు. అమ్మతనం అంటే అమృతమే, అలాంటి అమృతమే అమ్మతనం. అలాంటి అందాన్ని ఋషులు అలా తీసుకొచ్చారనమాట మనకి. అమ్మవారి కళ్ళు దుర్భేద్యాలు, అయోధ్య ఎలా గెలవబడదో నీ కళ్ళు, నీ కన్నులు కూడా అలాంటివేనమ్మా, గెలవబడలేవు. నీ కన్నులు నలుపుతానికి అసలు పోటీ లేదు. ఎంతో కాంతితో తాము నల్లగా ఉంటాయనుకున్న నల్ల కలువులు కూడా నీ కళ్ళ నలుపుని చూసి సిగ్గుపడిపోయాట, ఓడిపోయాట. కాబట్టి అయోధ్యాకువలైహి నల్ల కలువలు ఓడించలేకపోయిన కన్నులు కనుక నీ కన్నులు కూడా అయోధ్యలే అన్నారు. కాబట్టి ఇది అమ్మవారి కన్నులు అందని చెప్పడానికి పనికొస్తుంది, కానీ మనకి ఎలా పనికొస్తుంది అనే సందేహం మనకు వస్తుంది. అప్పుడు విశాల అన్నప్పుడు ఆవిడ దృష్టి విశాలంగా ఉంటుంది కాబట్టి మన మీద పడింది. కాబట్టి ఎంత దూరంలో మనం ఉన్నా ఆవిడని తలుచుకుంటే మన మీద ఆవిడ దృష్టి పడుతుంది, మనం ఉద్ధరింపబడతాం. కళ్యాణి అమ్మ దృష్టి పడితే మనకి అన్ని శుభాలే జరుగుతాయి, బాగుంది. అయితే అయోధ్య అంటే ఆవిడ కన్నుల సౌందర్యం గెలవలేనిది. అంటే దీనివల్ల మనకి ఒరిగే ప్రయోజనం ఏంటంటే ఆ కళ్ళ నలుపు గెలవబడలేదు అంటే ఆ అమ్మ కన్ను ఎప్పుడూ కూడా ఎరుపెక్కదు, నల్లగానే ఉంటుంది, పరమ ప్రశాంతంగా ఉంటుంది. అలా పరమ ప్రశాంతంగా ఉండే ఆవిడ చూపే మనకి శ్రీరామ రక్ష. అమ్మ కన్నే కానీ ఎరుపెక్కితే అసలు మనం ఉండగలవా? అంతేకాకుండా ఆవిడ దృష్టి మన మీద ఉన్నప్పుడు మనకి కూడా క్రోధం, కామం తర్వాత వచ్చేది ఏంటి, క్రోధమే కదా అరిషడ్ వర్గాల్లో. ఆ క్రోధాన్ని కూడా సాధకుడు జయించగలుగుతాడనమాట. కోపాన్ని మనం జయించగలిగితే ఆ పరమ శాంతమైన ఆ చిత్తం కంటే మహదైశ్వర్యం ఏముంటుందండి,
కాబట్టి అందుకు ఆవిడ కళ్ళు అయోధ్యతో పోల్చారనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కృపాధారాధార అన్నారు, అంటే అమ్మ నీ కన్నుల్లో గురుగారికిట ధారానగరం కనిపిస్తోందిట. ధారా అంటే ధారానగరం అంటే ఎవరిది, భోజరాజుగారి రాజధాని కదా. ధారానగరం భోజగారి రాజుగారి చేత పాలింపబడింది, అయినా నీ కళ్ళల్లోంచి అమ్మవారి కళ్ళల్లోంచి కృప అలా కురుస్తూనే ఉంటుంట. ఎన్ని తప్పులు మనం చేయొచ్చు, ఎన్ని పొరపాట్లు చేయొచ్చు, అయినా కూడా అమ్మ అంటే రక్షిస్తుందట ఆవిడ. అందుకని నువ్వు ఎంతో కృప కలిగిన దాని అమ్మ, ఎంతో కారుణ్యం ఉన్నదాని అలాంటి అమ్మ, అలాంటి సమర్థత ఉన్న అమ్మ, మనం ఎప్పుడు రక్షించే అమ్మ, మనం ఎంత పొరపాటు చేసిన అమ్మ క్షమించని శరణు వేడితే, క్షమించి హృదయానికి కత్తుకునే అమ్మ మన అమ్మ అయినప్పుడు మనకి ఇంకా భయం దేనికి, ఎంత నిశ్చింత ఉంటుంది అలాంటి అమ్మవారి సమక్షంలో ఉండడానికి. తర్వాత అందుకని తర్వాత ఆ చూపు ఎలాంటిది, మరి అలాంటి అమ్మ చూపు ఎలాంటి తీయదనాన్ని ఇస్తుందంటే ఆ చూపు పడే మధురానగరం గుర్తుకొస్తుందట. అంటే తీయటి పదార్థం మనకి ఎంత సంతోషం కలిగిస్తుందో అమ్మ చూపులు కూడా లోకాన్ని కాపాడడం కోసం అంత మాధుర్యంతో ఉంటాయట. ఇంకా అలాంటి మాధుర్యమైన చూపులు లోకం మీద పడ్డప్పుడు ఇంక ఉండేదేంటి, భోగమే కదండి. భోగవతిక, భోగవతి అనేది ఎక్కడుంది అంటే ఈ నగరం కాంబాత్ అనే ప్రదేశంలో గుజరాత్లో ఉంది. నీ అనుగ్రహం వల్లనే లోకంలో ఎన్నో భోగాలు ఉన్నాయో, అన్ని భోగాలను పొందడానికి కావాల్సిన ఐశ్వర్యాన్ని, భోగాల్ని అనుభవించే స్థితిని కూడా మనిషి పొందుతాడు. అంటే ఐశ్వర్యం ఉండొచ్చు కానీ వాడికి దాన్ని అనుభవించే అవకాశం లేకపోవచ్చు. అంటే ఇప్పుడు బాగా తినే పదార్థాలన్నీ అతనికి ఉన్నాయి కానీ అతను తినకూడదు, తినకూడని రోగం ఏదో వచ్చింది. అంటే తియ్యటి స్వీట్లు ఉన్నాయి తినొచ్చు, కానీ స్వీట్లు తింటే డయాబెటిక్ వాళ్ళకి పడదు, అలాగే కారం తింటే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడదు, అలాగే మెత్తటి పరుపులు అవి పడుకోవచ్చు ఉండడానికి ఉన్నాయి, అతను ఐశ్వర్యంతో తెచ్చుకున్నాడు. కానీ డాక్టర్స్ అతనికి ఏం సలహా ఇచ్చారు, నాయన నువ్వు ఎప్పుడు కర్రబల్ల మీద పడుకుంటేనే నీకు బ్యాక్ పెయిన్ అవి రాకుండా ఉంటాయి. అంటే మరి వాడు ఎక్కడ పడుకుంటాడు, మంచి పరుపులు కొనుక్కునే ఐశ్వర్యాన్ని ప్రత్యేకంగా తన పడకెదని అలంకరించుకోగలడు, కానీ తను మాత్రం నిద్రపోవడానికి ఒక చెక్క బల్లనే తను చూసుకుంటాడు. అంటే భోగాలు ఉన్నాయి కానీ అనుభవించే అవకాశం అతనికి లేదు, ఏదో విచిత్రమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఏమీ రాకుండా భోగాల్ని కలిగించుకునే ఐశ్వర్యాన్ని ఆవిడిస్తుంది, దాన్ని అనుభవించే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. అందుకని భోగవతి ఆవిడ. ఇంకా అవంతి అంటే అలాంటి దానికే అమ్మవారి, ఆ భోగం అనుభవించడానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఇంకా అవంతి అంటే ఏంటి, ఉజ్జయిని మహాకాళ క్షేత్రం. అది మహాకవి కాళిదాసు గారిని అమ్మవారు అనుగ్రహించిన గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రంలో అమ్మవారు వెళుతుందనమాట. అక్కడ ఉన్న అమ్మవారిని అవంతి అని పిలుస్తారు. అవంతి అంటే రక్షణ, రక్షింపబడ్డం. అంటే ఎంత కష్టంలో ఉన్నా సరే అమ్మవారిని మనం తలుచుకుంటే రక్షణ పొందకపోవడం అనేది జరగదు. ఆవిడ దృష్టి పడితే ఆవిడ దాక్షాయిణి అంటే ఎలాంటి రక్షణ ఇస్తుందంటే, ఒక్కసారి ఆవిడని శరణు వేడి ఆవిడలో రక్షణలోకి మనం వెళ్తే ఇంకా మనకి ఇంకొకసారి మన జీవితంలో రక్షణ కావాలి అనే ఒక తాపత్రయం పొందే పరిస్థితి మనకి ఏర్పడదు అనమాట. అంత సమర్థవంతంగా మనని రక్షిస్తుంది ఆవిడ. ఒక్కసారి చల్లగా చూసిందంటే చాలు, ఆ సాధకుడు రక్షింపబడతాడు. అలాంటి ఆ చల్లటి చూపులు పడిన దేశం కూడా రక్షింపబడుతుంది. ఆఖరిది విజయనగరం. ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చేది విజయాలే కదండి. కాబట్టి మనకి సమస్త కార్యాల్లో ఇవన్నిటినీ ఇస్తూ మనకి విజయాన్ని ఇచ్చే తల్లి అనమాట ఆవిడ. అలాంటి సమస్త కార్యాల్లో కృప చేయగలిగిన నగరం అమ్మవారి కన్నుల్లో ఉంది. అలాగే ఒక కార్యాన్ని మనం సాధించాలని ప్రారంభించామనుకోండి, ఆ కార్యం విజయవంతం కావాలంటే ఆ తల్లి అనుగ్రహ దృష్టి ప్రసారం జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి కన్నులు చేపలయ్యి ఉంటే వక్త్రలక్ష్మి పరివాచన మీనాభలోచన అని ఆ తల్లి మనకి ఎన్ని రకాలుగా ఉపకారాలు కావాలో అన్నీ ఆవిడ కళ్ళల్లోంచే వస్తాయి. అంటే చేపలకున్న లక్షణం ఏంటంటే వాటి చూపుతోటే వాటి పిల్లల్ని బ్రతికిస్తాయి, వాటి చూపు ధారాలతోటే ఆ పిల్లలకు కావలసినవన్నీ సమకూరుస్తాయి. అలాగే అందుకని ఈవిడ ఏమన్నారు, ఈవిడ కళ్ళని మీనాలతో పోల్చారనమాట వసన్యాద దేవతలు. ఏమి ఎన్నెన్ని మంచి మంచి పదార్థాలు, ఎన్ని మంచి వస్తువులు ఉన్నాయి లోకల్లో, మరి మీనాలతోటే ఎందుకు పోల్చారు అంటే, ఒకటి అక్కడ కావ్య వస్తువు ఆవిడ వదనమే పెద్ద సౌందర్య సముద్రం అయితే అందులో రెండు చేపలు ఈదుతున్నాయట. అవి రెండు చేపలు అమ్మవారి కళ్ళు అని
చక్కటి ఉపమానంతో కూడా చెప్పారు. అంటే ఇంత ప్రవాహం, అమ్మవారి శక్తి ప్రవాహం జగత్తంతా వ్యాపించింది. అందులో ఆవిడ చూపులు మీనాల్లాగా మన సాధకుల వైపు, మన ప్రజల వైపు, జగత్తుల చరాచర జగత్తు వైపు ప్రచారం చేస్తున్నాయి. చేయడం వల్ల ఏమవుతుంది, ఏ క్షణానికి ఏ అణువుకి ఎంతవరకు కావాలో కొలతల తల్లి కదా ఆవిడ అందించి వాటి యోగక్షేమాలు చూస్తుంది, వాటికి కావాల్సిన విజయాల్ని అందిస్తుంది. అందుకని ఆవిడ విజయేశ్వరి, అదే చూపును కలిగించింది ఆ విజయనగరం. కాబట్టి అందుకే శంకర భగవత్పాదులు వారు ఏమంటున్నారంటే, అమ్మవారి కళ్ళు కారుణ్యానికి నిలయాలైతే ఆ కారుణ్యం ఎన్ని రకాల పాయలుగా ప్రవాహంలో ప్రసరిస్తుందో, ఏ పాయ దగ్గర ఏ ఊరు ఏర్పడి ఎలాగా మనకు ఉపశాంతిని కలిగించి వృద్ధి పొందుతుందో, అలా ఎవరు ఎక్కడెక్కడ వృద్ధి పొందినా ఆ వృద్ధి హేతు అమ్మవారే, అమ్మవారి దృష్టి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ తల్లి అనుగ్రహంతో అలాంటి వృద్ధిని వాళ్ళు పొందుతున్నారు తప్ప ఆ అమ్మవారి అనుగ్రహాలు లోపించిన నాడు ఎవ్వరూ ఎందులో కూడా వృద్ధిలోకి రాలేరు అని గురువుగారు చెప్తున్నారు ఇక్కడ. తర్వాత అమ్మవారి కళ్ళు మనకి ఎదురుకుండా కనపడుతున్నాయి ఇప్పుడు. అలాంటి నల్లటి కళ్ళతో ఆ తల్లి లోకం అంతటినీ చల్లటి తల్లిగా పోషిస్తుంది. అమ్మ కళ్ళ గురించి వింటే, అమ్మ కన్నుల గురించి నాలుగు మాటలు కానీ మనం చెప్పుకుంటే ఆ చల్లటి తల్లి ఎంతో ఆనందించి మనందరినీ కూడా ఉద్ధరించి ఉత్తర క్షణంలో మనం ఎత్తుకొని తన హృదయానికి హత్తుకుంటుంది. ఎవరు అమ్మవారి కన్నులని ఇలాగా అనుసంధానం చేసి ఆ కన్నుల నల్లధనానికి నమస్కరిస్తాడో, ఆవిడ దృష్టి వైభవం ని గమనిస్తాడో, వాడు ఆనందం పొందిన మరుక్షణం వాడు అమ్మవారికి బిడ్డయి జగజ్జన్ని ఒళ్ళో కూర్చొని ఉంటాడు అని చెప్తున్నారు గురువుగారు. అందుకే శంకరాచార్యుల వారు బహుశా ఎప్పుడూ కూడా ఏ శ్లోకంలోనైనా సాధకుడికి అమ్మవారి చూపు, చిరునవ్వు, పాదాలు ఎలాంటి అనుగ్రహాన్ని కలగజేస్తాయి అని చెప్తూ సాధకుడి మనోభూమికి సంస్కరిస్తూ అమ్మవారి వైపు సాధకుడి దృష్టి ప్రసరించేటట్టుగా జాగ్రత్తగా సాధకుడిని ఒడిసిపట్టుకొని ఆ మోక్షగామిగా తీర్చిదిద్దడానికి తాపత్రయపడుతున్న ఆ గురువుగారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ రేపు తర్వాత శ్లోకం మనం చర్చించుకుందాం.